హలో ఫ్యామిలీ ఐమ్ బ్యాక్ విత్ అదో వీడియో న్యూస్ మీరు వినే ఉంటారు ఫ్రెషర్స్ కి ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత బెంచ్ మీద పెట్టి ఏదో ఒక రీజన్ చెప్పి టర్మినేట్ చేస్తున్నారు దిస్ ఇస్ ద మోస్ట్ హాట్ టాపిక్ నౌ మహేంద్ర ఇన్ఫోసిస్ ఇంకా వేరే వేరే చాలా పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ బల్క్ లో హైర్ చేసుకున్నారు ఈ హైరింగ్ ఎప్పుడు జరిగింది మీ అందరికి తెలుసు ఇఫ్ మీరు మన ఛానల్ ఫాలో అయితే ఈ ఇయర్ స్టార్టింగ్ లో జనవరి ఫిబ్రవరి మార్చ్ లో హైరింగ్ జరిగినాయి నేను కూడా పోస్ట్ పెట్టిన లైక్ ఈ కంపెనీలో మాస్ హైరింగ్ చేసుకుంటారు డెఫినెట్ గా అప్లై చేయండి చాలా మంది అప్లై చేశారు అండ్ దే గాట్ సెలెక్టెడ్ చాలా మంది వితౌట్ ఇంటర్వ్యూ ఆఫ్ లెటర్ సంపాదించుకుని కొందరైతే ఇంటర్వ్యూస్ ఇచ్చి అన్ని ఎగ్జామ్స్ రాసి ఆఫ్ లెటర్స్ సంపాదించుకుంటారు ఎండ్ ఆఫ్ ద డే అందరి దగ్గర జాబ్ అనేది ఉంది యాజ్ ఎ ఫ్రెషర్ గా చాలా మంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ ఆర్ ఆన్ బెంచ్ చాలా మంది బెంచ్ లో ఉన్నారు సరే ఇంతమంది బల్క్ లో ఎందుకు హైర్ చేస్తున్నారు ఇప్పుడు ఏదో ఒక రీజన్ చీప్ రీజన్ చెప్పి ఎందుకు టర్మినేట్ చేస్తున్నారు ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయింది అప్పుడు లైక్ మొత్తం ఐటీ కిందికి పడిపోయింది లేటర్ ఆన్ బిల్డప్ అవడం స్టార్ట్ చేసింది తర్వాత పాండమిక్ ఎండ్ అవుతూ వచ్చింది అండ్ ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ రావడం స్టార్ట్ అయితే ఎప్పుడైతే పాండమిక్ స్టార్ట్ అయింది అప్పుడు చాలామందిని టర్మినేట్ చేశారు వాటిని ఫిల్ చేయడానికి ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఎందుకు తీసుకోవడం అని ఫ్రెషర్స్ని బల్క్లో హైర్ చేయడానికి రెడీ అయ్యారు కంపెనీస్ సో ఈ ఇయర్ స్టార్టింగ్లో మాస్ అంటే మాస్ ఇన్ఫోసిస్ కానీ అండ్ కాగ్నిజ్ కానీ అన్ని కంపెనీస్ మాస్లో హైర్ చేసుకున్నారు బల్క్లో హైర్ చేసుకొని బెంచ్ మీద అందరు ఫ్రెషర్స్ని పెట్టారు అందులో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది బెంచ్లో ఉన్నారు రీసెంట్గా యూఎస్లో రిసెషన్ వచ్చింది రిసెషన్ వల్ల ప్రాజెక్ట్స్ అన్ని వెళ్ళిపోతున్నాయి రిసెషన్ అంటే నథింగ్ బట్ అక్కడ ఎకనామీ పడిపోవడం వల్ల ప్రాజెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ప్రాజెక్ట్స్ మన ఇండియాలోనే ఉంటాయి ప్రాజెక్ట్ తగ్గిపోయిందంటే ఆల్టర్నేటివ్గా కంపెనీ దగ్గర వర్క్ తగ్గిపోయింది అన్నట్టు సో వర్క్ తగ్గిపోయినప్పుడు మాస్ బల్క్లో హైర్ చేసుకున్న క్యాండిడేట్స్కి బెంచ్ మీద శాలరీ ఇవ్వాలి సో అక్కడ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా మీరు ఎంత తోపైనా ఎంత తురుమైనా ఫ్రెండ్స్ కంపెనీకి లాస్ అనిపిస్తుందంటే డెఫినెట్లీ దే విల్ టర్మినేట్ యూ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ నేను కంపెనీకి సొంతం కాదు కంపెనీ నాకు సొంతం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే బల్క్లో బెంచ్ మీద ఉన్నారో వాళ్ళకు వేరియస్ టైప్స్ ఎగ్జామ్స్ పెట్టి ఏదో ఒక రకంగా వాళ్ళని ఫెయిల్ చేసి టర్మినేట్ చేయడానికి కంపెనీస్ పేరెందుకు కానీ చాలా కంపెనీస్ కామెంట్స్ కింద కామెంట్ చేయండి మీ కంపెనీలో అట్లా జరుగుతుందో జరగట్లేదో అని దీనికి సొల్యూషన్ ఏంది బ్రో నేను కూడా బెంచ్ మీద ఉన్నా మా దాంట్లో కూడా కంపెనీస్ ఇలా చేస్తున్నాయి ఎగ్జామ్స్ పెడుతున్నాయి ఆగమనం చేస్తున్నాయి అని మీకు అనిపిస్తే ద బెస్ట్ సొల్యూషన్ ఈజ్ మనం అందరం ఫ్రెషర్గా జాబ్ వచ్చేసి చల్లబడ్డాం మీకు జాబ్ ఉన్నా కూడా ట్రై అప్లయింగ్ ఫర్ అదర్ కంపెనీస్ ఈసారి ఎంఎన్సీస్ కంపెనీస్తో పాటు చిన్న చిన్న కంపెనీస్ కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ ఎంఎన్సీస్ కంపెనీస్కి అప్లై చేయడం అవాయిడ్ చేసి స్టార్టప్ కంపెనీస్ లేకపోతే చిన్న చిన్న కంపెనీస్ ఎక్కడైతే మీరు పేరు వినలేదు ఆ కంపెనీస్కి ఆ కంపెనీస్కి అప్లై చేయడం ట్రై చేయండి నా పరిస్థితి కూడా టర్మినేషన్కి వస్తుంది కావచ్చు అనిపిస్తే డోంట్ వేస్ట్ యువర్ టైం ఇప్పటి నుంచి వేరే జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి నేను మిమ్మల్ని ఆ కంపెనీ నుంచి వెళ్ళి మీరే వెళ్ళిపోండి అని చెప్పట్లేదు బట్ యాజ్ అ సేఫ్ జోన్లో మీరు ఉండాలి సేఫ్ జోన్లో ఉండడానికి ఇప్పటి నుంచి వేరే కంపెనీస్కి ఎక్స్పీరియన్స్ 6 మంత్స్ ఉంటే ఓకే లేదు 2-3 మంత్సే అవుతుంది ఇప్పుడే టర్మినేట్ చేస్తారేమో అని భయం అవుతుందంటే ఫ్రెషర్గానే వేరే కంపెనీస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి ఇఫ్ ఇందులో కనుక దరిద్రం కొద్దీ టర్మినేట్ చేస్తే వీ కెన్ సర్వైవ్ ఇన్ అదర్ కంపెనీ సో వేరే కంపెనీస్కి అప్లై చేయాలంటే అందులో మోస్ట్ ఎంఎన్సీస్ కాకుండా స్టార్ట్అప్ కంపెనీస్కి అప్లై చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మళ్ళీ ఎంఎన్సీస్కి వెళ్తే మేబీ అక్కడ కూడా ఇలా అయితే ఏం చేయలేం సో ట్రై అప్లయింగ్ ఫర్ అదర్ జాబ్స్ జాబ్ వచ్చిందని సలహా కూర్చోకండి ఇంచు మీద ఉన్న వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ ఉందంట సిచ్యువేషన్ ఇప్పుడు సో బీ కేర్ఫుల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి అక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అంటే బాయ్ బాయ్ టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ స్టే ట్యూన్డ్